Namaste, welcome to Storyboard. Private bill, AP to patu Kendra Rajakeeyalanu heat ekkistunna mata. Pratyeka hoda kosam private bill pettina Congress, dani voting varaku lakkochi, BJP ni lock cheyalanu chustundi. ఆ బిల్లు నెగ్గుకోవడానికి కాంగ్రెస్ ఎంత కష్టపడుతుందో దాన్ని అడ్డుకోవడానికి కమలనాథులు కూడా అంతకు మించిన వ్యూహాలు పన్నుతున్నారు. అసలు ఓ ప్రైవేట్ బిల్లుకు వీళ్ళంతా ఎందుకు ఇంత కసరత్తులు చేస్తున్నారు? ఎందుకు ఇన్ని కత్తులు నూరుతున్నారు? ప్రైవేట్ బిల్ నిజానికి పార్లమెంట్ చరిత్రలో సర్వసాధారణమైన ఈ బిల్లు ఇప్పుడు ఎక్కడా లేని కలకలం రేపుతోంది. కమలనాథులకు ములులా గుచ్చుకోబోతోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన చర్చకు మిస్ అయిన ఈ బిల్లును ఈసారి ఎలాగైనా చర్చ వరకు తీసుకొచ్చి ఓటింగ్ నిర్వహించేలా కాంగ్రెస్ పక్క వ్యూహంతో ముందుకెళ్తోంది. అధిష్టానం ఇస్తున్న మద్దతుతో కేవీపీ కూడా ఇదే స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. మిగిలిన పార్టీల నుంచి కావలసిన మద్దతు కూడా ఈ గ్యాప్ లో సంపాదించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే వచ్చారు. మాకు తోచిన అన్ని విధాలుగా మేము అనుసరించగలిగిన అన్ని పద్ధతుల్ని ప్రజాస్వామ్యవంతంగా అనుసరిస్తూ దీన్ని ఇందులో విజయవంతం చేయడం కోసం మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాం. ఇందులో ఎవరు మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ మెంబర్స్ బిల్లుకి రాజ్యాంగం కల్పించిన హక్కే అది. దాని ద్వారా సభ యొక్క దృష్టిని ప్రభుత్వం మీదకి తీసుకొని వెళ్ళి ప్రభుత్వం దాని గురించి ఆలోచింపజేయటమే ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్లుని రాజ్యాంగ ప్రదాతలు మనకిచ్చిన అవకాశం. ఏపీ విభజన జరిగి 2.5 ఏళ్లు దాటిన నేటికి ప్రత్యేక హోదా అన్న అంశం మిథ్యగానే మిగిలిపోయింది. ఈ అంశంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కానీ కేంద్రంలో పీఠమెక్కిన బీజేపీ కానీ ఏమాత్రం నోరు మెదపటం లేదు. విభజన తర్వాత ఏపీలో దాదాపుగా భూస్థాపితమైపోయిన కాంగ్రెస్ పార్టీ ఆపై నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ అవన్నీ వృధా అయిపోయాయి. ఇలా ఏపీలో పునరుజ్జీవం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రత్యేక హోదా అంశం సంజీవనిలా కనిపించడంతో ఇప్పుడు దానిపై తీవ్ర స్థాయిలో పోరాటం మొదలుపెట్టింది. ఈ అంశాన్ని ఎత్తుకుని రోడ్డెక్కింది. ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది తామేనని, కానీ బీజేపీ మాట తప్పిందంటూ గళమెత్తింది. ఏపీ రాజధాని అమరావతి అంకురార్పణకు వచ్చిన మోడీ ప్రత్యేక హోదా మీద ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో దాన్ని బేస్ చేసుకుని తమ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. మట్టి సత్యాగ్రహం, కోటి సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలతో తమ ఉనికిని చాటుకుని ప్రయత్నం చేసింది. కోటి సంతకాలు సేకరించి ప్రధానికి కొరియర్ చేసిన తర్వాత ఆ పార్టీకి కొంతవరకు నమ్మకం వచ్చింది. ఇదే రూట్లో బీజేపీని మరింతగా ఇరికించి అంతో ఇంతో ఏపీలో సానుభూతి దక్కించుకోవాలని ఇప్పుడిలా ప్రైవేట్ బిల్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రెండు వేల 2014లో రాజ్యసభలో ఏపీ విభజన బిల్లు ప్రవేశపెడుతున్న టైంలో కాంగ్రెస్ నేతల్లో ఒక కేవీపీ మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లోర్లో నిరసన తెలిపారు. ప్లకార్డు పట్టుకుని పోడియం దగ్గర నిలబడి నిరసన తెలిపారు. స్పృహ తెప్పే వరకు విగ్రహంలా నిలబడి తన వైఖరి వ్యక్తం చేసిన కేవీపీనే ఇందుకు అస్త్రంగా ఎంచుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే కేవీపీ రామచంద్రరావుతోనే ఈ ప్రైవేట్ బిల్లు వేయించింది. వాస్తవానికి గత పార్లమెంట్ సమావేశాల్లోనే కేవీపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు చర్చకు రావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రైవేటు బిల్లు చర్చకు రావలసి ఉన్నా కేంద్రం చేసిన విజ్ఞప్తితో అది కాస్త ఆగిపోయింది. దీనికి తోడు ఆనాడు సభలో చర్చకు కూడా కోరం లేకపోవటం వల్ల బిల్లు ప్రవేశపెట్టడం కుదరలేదు. దీంతో వచ్చే సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కేవీపీ అంగీకరించారు. దీంతో ఈసారి సమావేశాల్లో ఈ ప్రైవేటు బిల్లు మరోసారి చర్చకు రానుంది. When it comes to the question of quorum and voting, your kind self has to take a decision, sir. I am prepared to take it to the next meeting.
Next day, I mean, next whenever the private member bill comes, whenever the private member bill comes next, because we didn't raise that, sir. Treasury even just raised this quorum question. I didn't raise. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలో కేవీపీ ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ బిల్లు కీలకంగా మారింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న అన్ని క్లాజుల అమలు జరిగేలా చేయడానికి ఈ ప్రైవేట్ బిల్లు పెడుతున్నామంటున్నారు కేవీపీ. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పెడుతున్న ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు విన్నపాలు వినిపించుకుంటున్నారు. ఓటింగ్ లో అందరూ పాల్గొనేలా చూడాలని కోరుతున్నారు. తమ ఎంపీలకు అధికారికంగా విప్ జారీ చేసిన కాంగ్రెస్ ఈ దెబ్బతో టీడీపీ బీజేపీల చిత్తశుద్ధి బయటపడుతుందని అనుకుంటోంది. హోదా విషయంలో ఏ పార్టీ వైఖరి ఏమిటో ఈ దెబ్బతో తేలిపోతుందని, బిల్లు నెగ్గేలా అన్ని పార్టీల మద్దతు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తామన్నారు డిగ్గిరాజా. ఐ వుడ్ కాంప్లిమెంట్ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఫర్ హ్యావింగ్ బ్రాట్ ప్రైవేట్ మెంబర్ బిల్ టు ఎన్ఫోర్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ and the promises made on the floor of the house by the then Prime Minister, Honorable Dr. Manmohan Singh ji. The Congress party will issue a three-line whip to all the Congress members of Parliament, and we are also requesting the Leader of Opposition, Shri Gulam Nabi Azad sahab, to talk to the floor leaders of all political parties who had promised the Andhra Pradesh delegation when it visited in the last session. We would like the Chief Minister, Mr. Chandrababu Naidu, and the Prime Minister, Mr. Narendra Modi, to immediately implement the provisions of the Bifurcation Act. మొత్తానికి గత సమావేశాల్లో కోరం లేక ఆగిపోయిన కేవీపీ ప్రైవేట్ బిల్ ఈసారి మాత్రం ఆగే పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇన్నాళ్ళు వ్యూహాత్మకంగా తప్పించుకుంటున్న బీజేపీ టీడీపీలు ఇప్పుడు ఏం చేస్తాయన్నది ఉత్కంఠ రేపుతోంది. అసలేంటి ప్రైవేట్ బిల్? ప్రధాని చెప్పినా రాని హోదా ఈ బిల్లుతో సాధ్యమవుతుందా? అసలు ఈ బిల్